వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. కుప్పం రూరల్ సిఐ యతీంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం రూరల్ సిఐ యతీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కుప్పం రూరల్ పరిధిలోని గూడిపల్లి పిఎస్ కనమనపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టామని తెలియజేశారు. వివరాల్లోకి వెళితే, కనమనపల్లి గ్రామంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి గ్రామంలోని వెంకటేషు మరియు సురేష్ల దగ్గర 5,000 రూపాయల నగదు, కాళ్ల పట్టీలు బెదిరించి లాక్కున్నారని తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా సిఐ యతీంద్ర ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం ఏర్పరిచి గూడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు పెద్ద చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 ద్విచక్ర వాహనాలలో అనుమానాస్పదంగా వెళ్తున్న నలుగురిని ఆపడానికి ప్రయత్నిస్తే తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. గూడిపల్లి ఎస్ఐ ఉమా మహేశ్వర్ మరియు సిబ్బంది కలిసి వారిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. నిందితుల్లో ఒకరు గతంలో పలు నేరాలకు పాల్పడిన వ్యక్తిగాను, ఒక హత్య కేసులో కూడా నిందితుడుగా ఉన్నాడని వీళ్లు ఒక ముఠాగా ఏర్పడి జన సంచారం లేని ప్రదేశాల్లో మేము పోలీసులమని చెప్పి ఒంటరిగా ఉన్నవారి దగ్గర నగదు మరియు నగలు దోచుకునేవారని తెలియజేశారు. ఈ కేసును అతి తక్కువ సమయంలోనే ఛేదించిన గూడిపల్లి ఎస్ఐ ఉమా మహేశ్వర్ రెడ్డి మరియు సిబ్బంది కుప్పం రూరల్ సిఐ యతీంద్ర ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇలాంటి వ్యక్తుల నుండి ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. వెంకటేష్ అనే సురేష్ అనే ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి మద్యం సేవిస్తూ ఉంటే నలుగురు వ్యక్తులు 2 బైకుల్లో వచ్చి ఎవరు మద్యం సేవించేది మేము పోలీసులమని వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వెంకటేష్ డ్యూటీలో ఉన్నటువంటి 5,000 రూపాయలు డబ్బులు తీసుకొని, నువ్వు ఇంకా మందమవుతున్నావు అనే సమాచారం ఉంది కదా, మీ ఇల్లు కూడా చెక్ చేయాలని చెప్పి అతని ఇంటికి తీసుకుపోయి ఇల్లు కూడా చెక్ చేసి ఆ చెకింగ్లో భాగంగా అతని బీఆర్ నుంచి ఒక వెండి కాలు పట్టి ఇది తీసుకొని నలుగురు అక్కడి నుంచి 5,000 రూపాయల డబ్బులు వెండి కాలు పట్టేలతో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. సో అప్పుడు కొంతమంది గ్రామస్తులు వీళ్ళేమో కూడా వీళ్ళని చూసి వీళ్ళని ఐడెంటిఫై చేశారు. వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ కంప్లైంట్కి వచ్చిన పోలీసులు కాదు, మారే కుప్పంలో ఒక రాజకీయ నాయకుడిని చంపడానికి సుపారీ తీసుకున్న దానిలో ముద్దాయి రత్నము మరి అతని ఫ్రెండ్స్ అని చెప్పని నిన్న ఆ బాధ్యతను తెలియజేశారు. ఆ బాధితుల సమాచారం కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసాం. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా ఈ ఓఎం కొత్తూరు దగ్గర చెరువు దగ్గర మేము వాహనం తనిఖీ చేస్తామంటే ఒక 4 వ్యక్తులు మమ్మల్ని చూసి పోలీసు వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. వెంటనే మా సిబ్బంది వాళ్ళని పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేశాం. ఈ అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 5,000 రూపాయల డబ్బులు మరియు ఒక జత పాలు పట్టేల్ని రికవరీ చేశాం. సో మీరు రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపిస్తాం. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55512, 9100-88-55